नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्तलो मुख्य अंशालु नगर में घन విజయసాయి రెడ్డి జన్మదిన వేడుకలు కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు జిల్లాలో కరోనా టెర్రర్ 900కు చేరిన పాజిటివ్ కేసులు కేజీహెచ్ లో డాక్టర్స్ డే వైద్యులను గౌరవించాలని సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున విజ్ఞప్తి ఫార్మా గ్యాస్ లీక్ ఘటనపై విచారణ ప్రారంభం బాధితులకు దక్కని భరోసా రాష్ట్రంలో అవినీతి పాలన ధ్వజమెత్తిన వాసుపల్లి ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జన్మదిన వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు తమ అభిమాన నాయకుడు విజయసాయి రెడ్డి 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు విశాఖల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి విజయసాయి రెడ్డి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇతర ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విజయసాయి రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయనకు విశాఖతో ఉన్న అనుబంధం ఒకసారి నెమరు వేసుకుందాం ప్రజాసేవే పరమావధిగా నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా విశాఖ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ వాసులకు సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి విశాఖకు పరిపాలన రాజధాని తేవడంలోనూ విజయసాయి రెడ్డి ముఖ్య భూమిక పోషించారు వైసీపీ అధికారంలోనికి రాకముందే విశాఖకు 5 కోట్ల నిధులు కేటాయించారు విశాఖ ప్రజల అవసరాలకు అనుగుణంగా జీవీఎంసీకి 100 చెత్త సేకరణ తోపుడు బళ్ళు 5 వాటర్ ట్యాంకర్లు 2 ఫాగింగ్ మిషన్లు 29 బస్ షెల్టర్ల నిర్మాణం కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని రోగుల సౌకర్యార్థం అత్యవసర చికిత్సల నిమిత్తం 2 ఆర్ఓ ప్లాంట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఒక అంబులెన్స్ను సమకూర్చారు లాక్డౌన్ సమయంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు 63 సంవత్సరాల వయసులో కూడా రక్తదానం చేసి యువతలో స్ఫూర్తిని నింపారు అందుకే ఆయన జన్మదినాన్ని విశాఖ వాసులు పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిన మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సందర్భంగా మనందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మన విజయసాయి రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారి పాత్ర ఎంత కీలకమైనదో మనందరం కూడా కళ్ళారా చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మరి ఆయన ఢిల్లీలో కావచ్చు మరి అమరావతిలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు పార్టీ యొక్క అభ్యున్నత కోసం మరి రేవు మొగల్లో పనిచేస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయి రెడ్డి గారికి మరి అందరూ కూడా మరి గట్టిగా ఒకసారి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను కోరుకుంటూ మరి వారికల్ల జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పితృ సమానులు దైవ సమానులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి ముందుగా మా మహిళలందరి తరఫు నుండి కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయసాయి రెడ్డి గారికి విశాఖపట్నంలో కాకుండా మరి రాష్ట్రంలోనూ ప్రత్యేకత ఉంది విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి కూడా మరి మా సభ్యులందరితో కూడా ముఖ్యంగా మహిళలతో కానివ్వండి అందరితో కూడా పార్టీ పట్ల అంకిత భావంతో ఎలా పనిచేయాలి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానివ్వండి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళాలంటే మహిళలుగా మీ బాధ్యత పార్టీకి మరింత అవసరం ఉందని చెప్పేసి మరి నిరంతరం మహిళలను ప్రోత్సహించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఈ పార్టీలో ఇంకెవరైనా ఉన్నారంటే శ్రీ విజయసాయి రెడ్డి గారు అని చెప్పక తప్పదు మహోన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు కాకముందే విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా ఉంటూ తరువాత రాజ్యసభ సభ్యులై విశాఖపట్నానికి అప్పుడే ప్రభుత్వం రాకముందే 5 కోట్ల నిధులతో విశాఖపట్నంలో అంబులెన్సులు అయితేనేమి చెత్త ఎత్తే సైకిల్స్ అయితేనేమి
ఇటువంటి అనేక వాటికి సుమారు 5 కోట్ల రూపాయల నిధులతో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారు. విజయసారెడ్డి గారు లాంటి వ్యక్తి నిజంగా విశాఖపట్నానికి రావడం, విశాఖపట్నానికి ఇన్ఛార్జిగా ఉండడం, పార్లమెంటు సభ్యులుగా విశాఖపట్నాన్ని దత్తత తీసుకోవడం నిజంగా విశాఖపట్నం ప్రజల యొక్క అదృష్టం. విజయసాయిరెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్య ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి నా హృదయపూర్వక బర్త్డే విషెస్ అండి. ఆయన విశాఖపట్నం ఇన్ఛార్జిగా రావడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఆయన వర్కింగ్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా సరే చాలా సాఫ్ట్గా వర్క్ చేస్తుంటారు ఆయన. ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీలోని చాలా మార్పులు వచ్చాయి. అలాగే ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వైజ్ ఏదైనా సరే వర్కింగ్ స్టైల్ అంతా మారిపోయింది. అంటే మాకు ఆయన రావడం నిజంగా చాలా అదృష్టం. ఆయనకి వన్స్ అగైన్ మై బర్త్డే విషెస్, హార్ట్ఫుల్ విషెస్ టు హిమ్. గౌరవనీయులు పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా పెద్ద దిక్కుగా కృషి చేసినటువంటి మంచి నాయకులు. ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మృతి స్వభావి. జిల్లాలో కరోనా చెలరేగిపోతోంది. రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 76 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 900కు చేరింది. జిల్లాను కోవిడ్ గడగడలాడిస్తోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా శరవేగంతో విస్తరిస్తోంది. తాజాగా మరో 76 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 900కు చేరింది. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజులో ఇన్ని ఎక్కువ కేసులు నమోదవడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో ఒక్క ఫిషింగ్ హార్బర్లోనే 20 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. పెదజాలారిపేటలో 15, జోడుగుళ్లపాలెం, లాసెన్స్ బే కాలనీలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేవలం నెల రోజుల్లో 787 కేసులు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క పెద్దజాలారిపేటలోనే కోవిడ్ బాధితుల సంఖ్య 88కి చేరింది. ఆ పక్కనే ఉన్న లాసెన్స్ బే కాలనీలో తొలిసారిగా ఒకే రోజు 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంతవాసులు కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేసులు కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తోంది. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి పురస్కరించుకుని కేజీహెచ్లో డాక్టర్స్ డే నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున బిధాన్ చంద్రరాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా వారియర్ మహిళా వైద్యురాలని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అర్జున మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా కరోనా వైరస్కు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి రోగులకు స్వస్థత చేకూరుస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా కింగ్ జార్జ్ హాస్పిటల్లో నాన్ కోవిడ్ కేసెస్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ 24/7 సేవలు అందిస్తున్న ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈరోజు ఈ సెలబ్రేషన్స్ ప్రముఖుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైతే నిరాశ నిస్పృహలకి ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది వెళ్లకుండా కోవిడ్ అనేది డాక్టర్ని కాదు, యాక్టర్ని కాదు, మినిస్టర్ని కాదు, ఎవరినైనా కూడా కాటు వేస్తుందని ఈ సందర్భంలో ధైర్యాన్ని తీసుకొచ్చుకొని వృత్తి ధర్మంగా మరి కోవిడ్ సేవలు అందిస్తున్న అనేక మంది విశేషమైన ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ కూడాను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇది. కానీ మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి మనందరం చెప్పుకోవడానికి కారణం డాక్టర్లు. ఈ డాక్టర్స్ అనేవారు ఇలాంటి యుద్ధ వాతావరణంలో, కరోనా యుద్ధ వాతావరణంలో కూడా ముందు ఉండి ఎలాంటి అలసత్వం లేకుండా, ఎలాంటి నిరుత్సాహం లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా తగినన్ని ప్రొటెక్షన్ మాస్కులు, కిట్స్ కూడా వేసుకొని ఈ కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రపంచంలో అందరు డాక్టర్లు కూడా ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు భారతరత్న అవార్డు గ్రహీత, ఆయన పేరు మీద ఈ సెలబ్రేషన్ చేసుకోవడం మా అందరికి కూడాను చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా
మా అందరిమీద కూడాను ఎక్కువ గురుతరమైన బాధ్యతలు కూడా సమాజం పెట్టిందని చెప్పేసి తెలియజేస్తూ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మరి విధాన చంద్రరాయ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అదే విధంగా ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకొని మరొక్కసారి నా జూనియర్ వైద్యులందరికీ కూడాను స్ఫూర్తి కలిగేలాగా విధాన చంద్రరాయ్ గారి యొక్క జీవితాన్ని మనందరం కూడాను చదివి సమాజానికి సేవ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎలాంటి అపోహలు కాని ఎలాంటి అనుమానాలు కాని ఎలాంటి భయానికి కాని గురి కాకుండా మనం చేసే స్వచ్ఛమైన సేవ అయితే తప్పకుండా దేవుడు మనకు దీర్ఘాయుష్ ఇస్తాడని చెప్పేసి త్వరలోనే ఈ కరోనాని దేశం నుంచి మరి ప్రాణదోల్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ 104, 108 వాహనాల టెండర్లలో గోల్మాల్లో 388 కోట్లు అవినీతి అని ఆరోపించారు. విజయసాయిరెడ్డి అల్లుడికి 104, 108 వాహనాల కాంట్రాక్ట్ కట్టబెట్టి నిబంధనలు గాలికి వదిలేసి ప్రజల ఆదాయానికి గండి కొట్టారని మండిపడ్డారు. అరబిందో ఫార్మసీకి ఏ నిబంధనల ప్రకారం ఈ టెండర్ ఖరారు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 104, 108 వాహనాల్లో పనిచేసిన సిబ్బందిని తగ్గించడం దారుణమన్నారు. అక్రమంగా కట్టబెట్టిన ఈ టెండర్లు రద్దు చేయాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, మేము రివర్స్ టెండరింగ్లో ఆదా చేశామని చెప్పి చెప్తూ 108 అండ్ 104 ఎవరికి ఇచ్చారండి? ఆల్రెడీ రిజర్వ్డ్ ఎవరు? అరబిందో ఫార్మా సంస్థకి, అరబిందో ఫార్మా సంస్థకి, ఫౌండేషన్కి. ఎవరు నడుపుతా ఉన్నారు వాళ్ళు? సొంత వాళ్ళ వియ్యంకుడు అంటే A2 విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడి ఫౌండేషన్. ఇది వాళ్ళకి లాభం చేకూర్చే మాదిరిగా ఈరోజు సుమారు 108లో 308 కోట్ల రూపాయలు స్కామ్, 104లో ఈరోజు చూస్తేనేమో సుమారు 80 కోట్ల స్కామ్. ఇది మీకు వివరిస్తా ఏ రకంగా చేశారనేది. చాలా తెలివితేటలుగా వీళ్ళేమో ఈ అరబిందో ఫార్మా ఫౌండేషన్కి లీగల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఎక్కడ ఏ రకంగా వెసులుబాటు చేయవాలి, ఎక్కడ బిడ్డింగ్కి వెళ్ళేటప్పుడు ఏ రకమైన అడ్లన్నీ కూడా తొలగించి ఆ సంస్థే వచ్చి బిడ్డింగ్ చేసేలాగా, ఆ సంస్థకే మనం ఏమో కేటాయించేలాగా, గతంలోనేమో ఏదైతే ఉండే ప్రొసీజర్స్ అన్నీ కూడా దొంగలోకి తొక్కి NTR ఆరోగ్య ట్రస్ట్కేమో అప్పచెప్పి దాంట్లోనేమో డిప్యూటీ CEO నేమో చకచక పావులు కదుపుతూ నడే లేని పోస్టును క్రియేట్ చేసి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆసామినేమో దాంట్లో డిప్యూటీ CEOగా ఆగమేఘాలుగా జీవో ఇచ్చి అతనికేమో ప్రమోషన్ ఇచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి ఈ తతంగం అంతా కూడా నడపడం జరిగిందన్నమాట. వానాకాలం వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగా నగరాన్ని వాన ముంచెత్తింది. ఒక్క పోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగించింది. ఆకాశం నుండి వాన చినుకులు నేల రాలడంతో నగరవాసులు పులకించారు. జీవీఎంసీ 69వ వార్డు పరిధి తొంగలాం నుండి చొక్కవనపాలెం వెళ్లే సీసీ రోడ్ నిర్మాణ పనులను పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డితో కలిసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయలతో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోగాది సన్యాసరావు అధ్యక్షతన తొంగలాంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నేతలు కేకులు కట్ చేసి పంచిపెట్టారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని నేతలు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి తెప్పల దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్లు పాల్గొన్నారు. చేయడం అనేది ఒక జగన్మోహన్ గారికి సాధ్యమైంది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజు మనం ఏవైతే హామీలు ఇచ్చారో పాదయాత్రలో అవి 5 సంవత్సరాల్లో అమలు చేయాలి. కానీ 5 సంవత్సరాల్లో చేయాల్సిన ఒక్క సంవత్సరంలోనే 90% పైగా హామీలని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ గారు. మాది దగ్గర దగ్గర మాస్టర్ ప్లాన్ రోడ్డు 9 కోట్లు కాకుండా
ఇది 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆల్రెడీ నాపై పొలంలో 40 లక్షల రూపాయలు రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 40 లక్షలు ఇంకొక 1 కోటి రూపాయలు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ముందు ముందు కూడా మా నాయకులతో మా ప్రోత్సాహం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి అలుపెరగకున్న ఈ వార్డులో నాయకులు అందరూ కూడా 10 ఏళ్ళు పెట్టి కష్టపడినందుకు ఈరోజు ఈ వార్డు ప్రజలు నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాం. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదిన సందర్భంగా చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో పెందుతి శాసనసభ్యుడు అన్నవరెడ్డి అదీప్రాజు ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నవరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు వెన్నంటి ఉండే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి, అలాగే ఇప్పుడున్న యువ నాయకులకు ఆదర్శవంతంగా ఉండి వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి మొదటి వారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శరగడం చినాపుల నాయుడు పాల్గొన్నారు. అందరి ప్రియతమ నాయకులు, ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవ విజయసాయిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అంగరంగ వైభవంగా విజయసాయిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అనుకోవడం జరుగుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కరోనా విపత్తు సమయంలో ఎక్కడా కూడా వేడుకలు అనేటువంటివి చేయకూడదు, కేక్ కట్టింగ్స్ కానీ ఇతర ఆర్భాటాలకు పోకుండా వీలైనంత వరకు ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మరి ఈ జీవీఎంసీ పరిధిలో, జోన్ 6 పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 350 మైనారిటీ సోదరులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా విపత్తు కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కార్పెంటరీ కళాకారులను జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆదుకోవాలని విశాఖ వుడ్ డెకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ కానూరు లక్ష్మణరావు మాట్లాడారు. జిల్లాలో 150,000 మంది కార్పెంటరీ కళాకారులు కరోనా కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందించాలని కోరారు. అలాగే విశాఖపట్నంలో 150,000 మంది కార్పెంటర్లు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా 12 లక్షల మంది కార్పెంటర్లు ఉన్నారని చెప్పేసి అనేది వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. కారణం ఏంటంటే దగ్గర దగ్గర 3 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాక నీళ్లుంటే నీళ్లుండి పాలుంటే పాలు పిల్లలకు పట్టి అంత బాధలు పడుతున్నాం. ఈరోజు ఆటో కార్మికులకు కానివ్వండి, అలాగే బార్బర్స్కి కానివ్వండి, రజకులకు కానివ్వండి, ఫిషర్మెన్కి కానివ్వండి, అలాగే లేత కార్మికులకు కానివ్వండి, గవర్నమెంట్ అందరికీ కూడా సహకరిస్తుంది. కానీ ఈ వడ్రం మేస్త్రులు అనేవాళ్ళు, ఈ కార్పెంటర్లు అనేవాళ్ళు గవర్నమెంట్కి ఎందుకు దృష్టిలో మీకు కనపట్టలేదో మాకు చాలా బాధగా ఉంది, బాధాకరమైన విషయం. మేము ఎన్ని మార్లు వినతి పత్రాలు పెట్టుకున్నప్పుడు కూడా మాకున్న సాధక బాధలు ఈ విధంగా ఉన్నాయి. ఎన్ని మార్లు వినతి పత్రాలు మేము పెట్టుకున్నప్పుడు కూడా మా కనీసం మా వైపు చూడట్ల. సేమ్ టైం కలెక్టర్ గారికి కానివ్వండి, మినిస్టర్ గారికి కానివ్వండి, ఎంపీకి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేలకు కానివ్వండి, ఇలాగ తెల్లవారు లెగిస్తూ అందరికీ కూడా ప్రదర్శనలు చేస్తూ మా వినతిపత్రం వినతిపత్రాలే అందరికి కూడా మేము సమర్పించాం. ఇంతవరకు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి స్పందన మాకు కనపట్టలేదు. గవర్నమెంట్ స్పందించాలి, కార్పెంటర్లకు అందరికీ న్యాయం చేయాలి. ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా 20 సంవత్సరాల దగ్గర నుంచి 70 సంవత్సరాల లోపున్న వాళ్ళంతా కూడా వర్క్ మీద ఆధారపడేవాళ్ళు. ఎందుకంటే మాకు వర్క్ చేసి ఏదో తింటాం తప్ప సంపాదన అనేది మాకు లేదు. ఇట్లాంటి కార్పెంటర్లందరికీ కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి. తక్షణమే ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సహకరించాలని చెప్పేసి మేము కోరాము, తప్పకుండా సహకరించాలి. ఒకవేళ తక్షణం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ సహకరించకపోతే నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికైనా మేము రెడీగా ఉంటామని చెప్పి విశాఖ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు తెలుగు యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాసభ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నమ్మి అప్పలరాజు అధ్యక్షతన ఎన్ఏడి కొత్తరోడ్ సమీపంలోని తన కార్యాలయం ఆవరణలో నిర్వహించి బర్త్డే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు, తెలుగు యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం అశోక్రత్నం యాదవ్, తెలుగు యాదవ్ మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోకాడ ఝాన్సీ, న్యాయవాది కొల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూడండి
ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ చేసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఏ ఒక్కరూ చేయలేదన్నటువంటిది ఇవాళ మేము గౌరవంగా చెప్పుకుంటాము. అంతేకాదు 500 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రధానమంత్రి సహాయ నిధికి కోవిడ్ వైరస్ కి ఖర్చు పెట్టమని 500 కోట్ల రూపాయలు వాళ్ళ సొంత ఆస్తి 250 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ కు గాను మిగిలిన 250 కోట్ల రూపాయలు మిగిలిన దేశం అంతటికీ కూడా విరాళంగా ఇచ్చి ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ గారి తాలూకు ఔదర్యాన్ని చాటి ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలబడ్డారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 90వ వార్డులో అఖిలేష్ యాదవ్ గారు పుట్టినరోజు చేసుకోవడం అనేది చాలా మాకు గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన అతి చిన్న వయసులోనే 410 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఒక రాష్ట్రం యూపీ రాష్ట్రాన్ని ఏలారు. వాళ్ళ ఫాదరు ఆయనైతే 3 సార్లు ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళు చేసిన గంతలు కానీ మన నిజంగా యాదవ వంశంలోని చెప్పుకోవాలనుకుంటే నిజంగా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రమైనది. మనం ఈ రాష్ట్రంతో పోల్చుకుంటే 3 రాష్ట్రాలు అంత కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది. ఒక్క అఖిలేష్ యాదవ్ గారి రాష్ట్రం అయితే యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రానికి అంత చిన్న వయసులోని ముఖ్యమంత్రి అవడం అనేది మా యాదవులు అందరికీ చాలా గర్వకారణం పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని నార్త్ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి విజయసాయిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. విశాఖ జిల్లా అభివృద్ధికి ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న కృషిని, అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. పార్టీ కోసం తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేసిన నాయకుడు పెతకంశెట్టి జగ్గా అప్పారావు అని విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పెతకంశెట్టి ఘనబాబు కొనియాడారు. అప్పారావు 66వ జయంతి కార్యక్రమం 89వ వార్డులోని ఎల్లప్పవానిపాలెంలో జరిగింది. అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు, కుటుంబ సభ్యులు ఈ శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెతకంశెట్టి ఘనబాబు, శ్యామ్ సుధాకర్లు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు గల్లా శ్రీనివాసరావు, దాడి వెంకటరమణ, పలువురు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు 45వ వార్డు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజార్కు వచ్చే వినియోగదారులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి, అలాగే విశాఖ అభివృద్ధికి విజయసాయిరెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, మా గుర్తులు శ్రీ విజయసాయిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అంతేకాకుండా పేద ప్రజలందరికీ కూడా పండ్లు, అదేవిధంగా దుప్పట్లు, కొండవాలి ప్రాంతంలో ఉన్న ప్రతి మురికివాడలోని కూడా అందరికీ దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆహార్నిశలు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన కరోనా మహమ్మారిని నివారించడం కోసం ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ సమయంలో ఆయన 60 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎన్నో కార్యక్రమాల్ని, పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన చొరవ తీసుకుని చేపట్టబట్టి ఈరోజు మేమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. దానికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి విజయసాయిరెడ్డి గారికి. విశాఖ రోటరీ క్లబ్ సౌజన్యంతో గోపాలపట్నంలో టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
స్థానిక మేదర్ వీధిలోని ఐద్వా కార్యాలయంలో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని రోటరీ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ గోలి రామకృష్ణ ప్రారంభించారు. రోటేరియన్ ఆర్ జగపతిరాజు, లక్ష్మీ దంపతులు ఈ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చారని విశాఖ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తిమ్మయ్య గాంధీ తెలిపారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తారని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు వృత్తి విద్యా శిక్షణ దోహదపడుతుందని విసిసి నిర్వాహకురాలు లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో విసిసి అధ్యక్షురాలు రమాదేవి, బీఆర్కే ప్రసాద్, జగన్మోహన్, అప్పలనాయుడు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సుమారు 5 నెలల క్రితం వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్తో ఎస్యూటీ ఒక 100 ఇంటరాక్ట్ క్లబ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇంటరాక్ట్ క్లబ్ సభ్యులు, వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు కానీ లేదంటే సోదరి మండలి కానీ వాళ్ళకి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేయాలి, పిల్లల్ని మార్గంలోనే ఒక క్రమశిక్షణతో పెంచాలి అంటే తల్లులకి కూడా కొంత క్రమశిక్షణ అంటే ఈరోజు మేము ఇక్కడ ప్రారంభించిన ఈ టైలరింగ్ సెంటర్ మనకి తెలియని చాలా విషయాలని నేర్పుతుంది. ఉదాహరణకి మనం ఒక షర్ట్ కుట్టాలనుకోండి, మన క్లాత్ ఒకటే కొనేస్తే సరిపోదు. దాన్ని ఏ మనిషి అయితే ధరిస్తాడో దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దాలి, అనవసరమైన మొక్కలు కట్ చేసేయాలి, అవసరమైన దగ్గర ఎక్స్ట్రా అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపడ్డారు. విశాఖ ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తొలగించిన ఆర్టీసీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను అదుపు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో గతంలో ఏపీఎస్ఆర్టీసీగా ఈ సంస్థలో ఆర్ఎం గారి ఏకపక్ష నిర్ణయాలు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆర్టీసీకి నష్టం రాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలు పెంచిందో ఈ పెట్రోలు డీజిల్ ధరల మీద సబ్సిడీ ఇవ్వాలి, ఆర్టీసీకి నష్టం కలగకుండా సబ్సిడీ మీద పెట్రోలు డీజిల్ సరఫరా చేయాలి అని చెప్పి, ఆ ట్యాక్సీలు రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులకి ఒకరోజు జీతంలో కోత విధిస్తూ చార్జ్షీట్ ఇవ్వడం అనేది జరిగింది. రాష్ట్రంలో అన్ని డిపోల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ నిరసన తెలియజేస్తే ఏ ఒక్క డిపోలో ఏ జిల్లాలోనూ కూడా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కానీ విశాఖపట్నంలో 1 డిపో కార్మికుల మీద, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకుల మీద విశాఖపట్నం ఆర్టీసీ ఆర్ఎం గారు వాళ్ళ జీతాల్లో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఏకపక్ష నిర్ణయం, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు గ్రేటర్ విశాఖ నగర కమిటీ ఆర్టీసీ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మరోపక్క గత 4 నెలలుగా లాక్డౌన్ కాలంగా ఆర్టీసీలో పనిచేస్తున్న విశాఖ రీజియన్లో పనిచేస్తున్న 450 మంది అద్దె బస్సు డ్రైవర్లకి జీతాలు చెల్లించడం లేదు. వాళ్ళు అర్ధాకలితో పస్తులతో అలమటిస్తూ ఉన్నారు. వారందరికీ వెంటనే జీతాలు చెల్లించాలని, జీతాలు చెల్లించే విధంగా కాంట్రాక్టర్ల మీద, యాజమాన్యాల మీద ఒత్తిడి చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాకు అద్దె బస్సు డ్రైవర్లకి సంబంధం లేదు అని చెప్పేసి వ్యవహారం చేస్తుంది. ప్రిన్సిపల్ ఎంప్లాయీగా అద్దె బస్సు డ్రైవర్లకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యానని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామివారి ఆశీస్సులతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా సింహాచలం ఎస్సీ కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధతతో విజయసాయిరెడ్డి పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. మరి ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు ఊరేళ్లు ఆయన ఆరోగ్యంతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుజంగా ఉంటూ మరి రేయంబాబులో పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అధికారం లేనప్పుడు, పార్టీ అధికారం వచ్చినప్పుడు కూడా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నిరంతర శ్రామికుడు శ్రీ మరి విజయసాయిరెడ్డి గారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మరి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఎన్నో మన రాష్ట్ర సమస్యల్ని పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి ఉత్తమ పార్లమెంటరీ. మరి పార్లమెంట్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా ఆప్షన్ కాకుండా అటెండ్ అవుతారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలు పార్టీ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మరి ఆయన గెలిచిన తర్వాత కూడా
వారి వక్యత భావంతో చిత్తశుద్ధితో నిజాయితో పనిచేసే వ్యక్తి విజయసాయి గారు. తన నగ్న సిద్ధాంతం కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తి విజయసాయి గారు. కరోనా కారణంగా తిండి లేక ఇబ్బందులు పడుతున్న ఎందరో అభాగ్యులకు ఆళ్ల చంద్ర ఫణిశంకర్ బృందం పొట్ట నింపుతోంది. దీనిలో భాగంగా గాజువాక చిన్నగంట్యాడలో గల నిస్సి చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయానికి నిత్యావసర సరుకులు శానిటైజర్లను అందజేశారు. తమతోటి ఉద్యోగుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు గుర్తు చేశారు. తమను స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది చేయూతనిచ్చి అభాగ్యులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని సో ఇక్కడ నెసి హోమ్స్ గాజువాకల్లోని మేము లీలా గారితో మాట్లాడితే సో పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వాళ్ళకి నెలకు సరిపడే గ్రాసరీస్ అనేవి తెచ్చిచ్చాం. ఇలా రైస్ బ్యాగ్స్, కందిపప్పు ఇవన్నీను. సో ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు అనేవి చేసాం మేము లాక్డౌన్ స్టార్టింగ్ దగ్గర నుంచి. ఆర్ఫనేజెస్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, వాళ్ళకి వెజిటేబుల్స్, గ్రాసరీస్, అలాగే షెల్టర్ లేని వాళ్ళకి ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాం. సో నా కోరిక మేరకు ఏంటి అంటే, మీకు దగ్గరలో ఒకవేళ ఈ నెసి హోమ్స్ అన్నది మీకు దగ్గరలో ఉంటే కనుక సో మీరు ఎలాగైనా వీళ్ళకి సపోర్ట్ అందించి వీళ్ళకి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్లోనే చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మీ తోచిన సాయం ఎవరికైనా కొద్దిగా అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తి. జీవీఎంసీ 14వ వార్డు 4th రౌండ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రజక కాలనీలో వైసీపీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై రజకులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి విజయసాయిరెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈరోజు పెద్దలు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఎందుచేతంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్షతో, ఒక లక్ష్యంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎప్పుడూ కూడా పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని మురికివాడల్లోని కూడా దుప్పట్లకు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మొక్కలు నాటడం కానీ, అదే అనాథాశ్రమంలో ప్రసాద వేత్తనం కానీ, అంతేకాకుండా పళ్ళ పంపిణీ, పేద ప్రజలకి బ్రెడ్ చేయడంతో పాటు అన్ని ఏరియాల్లోని కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని, అనేక సేవా కార్యక్రమాలు ప్రతి వార్డులోని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని విజయసాయిరెడ్డి గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీ టెక్నాలజీ సంస్థ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీలమేట జంక్షన్లోని సంపతి వినాయక ఆలయంలో విజయసాయిరెడ్డికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారాల మధ్య ఆశీర్వచనం పలికారు. అఖిల భారత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వేల విశాఖ ఎలవేలిపోయినటువంటి సంపత్ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. వారికి నిండి నూరేళ్ళు, అష్టైశ్వర ఆరోగ్యాలు కలగాలని, ఆయన విశాఖపట్నం పట్ల చూపిస్తున్న ప్రేమ ఆయన జీవితాంతం కూడా కొనసాగించి విశాఖ మహానగరాన్ని దేశంలోని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడానికి చేసే ప్రయత్నంలో ఆయన పూర్తి సహాయసహకారాలు భగవంతుని అందించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడికి ఎంపికయ్యి విశాఖ నోడల్ ఏజెన్సీగా, డిస్ట్రిక్ట్ ఏజెన్సీగా ఎన్నుకున్నారో ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖపట్నం పట్ల ప్రత్యేకమైన ప్రభావాలు చూపించడం కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం కాకుండా చేయడానికి కోసం ఆయన రాజ్యసభలో మాట్లాడిన స్పీచెస్ వింటే రాజకీయ పండితులు సైతం షబాస్ విజయసాయిరెడ్డి అనే గొప్పగా ఆయన ప్రజెంట్ చేశారు.
ఆయన చేయడమే కాకుండా ప్రైవేట్ పరం కాకుండా కాపాడగలిగారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కానీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడంలో ఆయన ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఈ విశాఖ మహానగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయడానికి ప్రధాన కారకుడికి విజయసాయిరెడ్డి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. జీవీఎంసీ 14వ వార్డులో వైసీపీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ మరో నాయకుడు చొక్కాకల వెంకటరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలకు తినిపించి విజయసాయిరెడ్డి వెంకటరావులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. మన రాజ్యసభ సభ్యులు అయినటువంటి విజయసాయిరెడ్డి గారు, నార్త్ నియోజకవర్గంలో ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకల వెంకటరావు గారు ఇద్దరి ఒకేరోజు జన్మదినం అయిన సందర్భంగా ఈవేళ ఉదయం నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా వార్డులో ఉన్న 14వ వార్డులో ఫ్రూట్స్ దుప్పట్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చొక్కాగల గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చొక్కాగల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 14వ వార్డులో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తైన కేకరాజు గారి ఆధ్వర్యంలో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్, వెంకటరావు గారి జన్మదిన సమయంలో కేక్ కటింగ్ మొదలైన కార్యక్రమాలు చేయటం జరిగింది. స్థానిక 36వ వార్డులో వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకటరావు, స్వర్ణలత దంపతులు పూర్ణ మార్కెట్ జంక్షన్లో కార్యకర్తల సమక్షంలోని బర్త్డే కేక్ కట్ చేశారు. విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు, మన ప్రియతమ నేత గౌరవనీయుడు విజయసాయిరెడ్డి గారి తాలూకా జన్మదిన శుభాకాంక్షలు. నేటికి 62 సంవత్సరాలు కంప్లీట్, 63 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజుని విజయసాయిరెడ్డి గారి తాలూకా జన్మదిన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆయన ఇంకా నిండు 100 ఏళ్ళు వర్ధిల్లి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి చేయాల్సిందిగా సందర్భంగా నేను వారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు 104, 108 ఎమర్జెన్సీ సర్వీసెస్ని మనకి అందుబాటులో తీసుకొచ్చారు. అది భారతదేశంలోనే కని వినియోగినటువంటి చిరస్థాయి ఉండిపోద్ది. ఎందుకంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నేత రాజశేఖర్ రెడ్డి గారి సందర్భంలోనే 108 అంబులెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా నిరుపేద నిర్భాగ్యులకు అది వైద్య సేవలు అందించడం జరిగింది. తద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు నిలబడడం జరిగింది. ఈరోజు మన ప్రీతమ నాయకులైనటువంటి విజయసాయిరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ 36వ వార్డులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి కొప్పుల వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కొప్పుల స్వర్ణలత గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పండగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలకి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ప్రగతి భారతీయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ పంపిణీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ గుడివాడ గురునాథరావు విగ్రహం వద్ద ఏఐటియుసి నగర నాయకులు పడాల రమణ ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్, కరోనా వ్యాధి వ్యాప్తించినటువంటి సందర్భంలో లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎత్తేసినప్పటికి కూడా వివిధ రకాల ఆంక్షల వల్ల ఓన్లీ ఆటో రంగం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి టాటా మ్యాజిక్ ఆటోలు ఏవైతే ఉన్నాయో వీరి పరిస్థితి
వట్టు ప్రజలు లేక జనాలు లేక బేరాలు లేక ఈ రోజు కూడా ఆ రోజు లాక్డౌన్ విధించినప్పుడు ఏ పద్ధతి అయితే పరిస్థితి ఉందో ఈ రోజు అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక విషయం చెప్పాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లు ఆదుకుంటున్నామని లేకపోతే లాక్డౌన్ సందర్భంలో ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటన చేస్తున్నారు ఈ ప్రకటనలన్నీ కూడా ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నది మా వేదన ఈ రోజు విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఏఐటీయూసీగా ఇవాళ కార్మికులకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువుల్ని 150 కుటుంబాలకి మేము గాజువాక కలెక్టర్ ఆఫీసు ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ మూడు స్టాండ్లకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకి నిత్యావసర వస్తువుల్ని ఇవాళ ఆ గాజువాక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆటో డ్రైవర్లు ఆదుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం లేకపోతే టాటా మ్యాజిక్ ఆటో అంటే ఇద్దరు ముగ్గురితో తిరగలేం ఇవాళ మూలిగైన తాడిపడి పడ్డట్టు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి అన్ని వైపుల నుంచి కూడా ఇవాళ ఆటో కార్మికులపై భారం అవుతున్న పరిస్థితుల్లో మా బతుకులో చాలా బాగా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఆటో డ్రైవర్ని టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా ఆదుకోవడానికి చూడాలని చెప్తాను అలాగే ప్రమాదకర పరిశ్రమల నుండి లీక్ అవుతున్న విషవాయువులు విశాఖ ప్రజలు ఉసురు తీస్తున్నాయి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన సద్దుమడిగిన సమయంలో చోటు చేసుకున్న ఫార్మా గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ కొనసాగుతోంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురు ఆసుపత్రి పాలవడం తెలిసిందే అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది దీంతో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ప్రమాద ఘటనపై దర్యాప్తునకు నిపుణుల బృందాన్ని నియమించింది విశాఖ జిల్లా పరవాడ మండలం ఫార్మాసిటీ సాయినగర్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ సల్ఫేట్ విషవాయువు లీకై ఇద్దరు మృతి చెంది ఆరుగురు ఆసుపత్రి పాలైన ఘటనపై దర్యాప్తుకు ప్రభుత్వం నిపుణుల బృందాన్ని నియమించింది ఈ ప్రమాదం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా ప్రమాదవశాత్తు సంభవించిందా అనే కోణంలో బృందం దర్యాప్తు చేపట్టింది అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదికను దర్యాప్తు బృందం ప్రభుత్వానికి అందించనుంది కమిటీ నివేదికలు అందిన తర్వాత చర్యలు ఉంటాయని ఇప్పటికే రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించినప్పటికీ ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు దీంతో బాధితుల ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతోంది ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో ఘనంగా విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు జిల్లాలో కరోనా టెర్రర్ 900 చేరిన పాజిటివ్ కేసులు కేజీహెచ్లో డాక్టర్స్ డే వైద్యులను గౌరవించాలని సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున విజ్ఞప్తి ఫార్మా గ్యాస్ లీక్ ఘటనపై విచారణ ప్రారంభం బాధితులకు దక్కని భరోసా రాష్ట్రంలో అవినీతి పాలన ధ్వజమెత్తిన వాసుపల్లి ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం